జనసేన పార్టీ గ్రామ స్థాయిలో భాగంగా జనసేన పార్టీ గంగవరం మండల అధ్యక్షులు చిర్ర రాజకుమార్ ఆధ్వర్యంలో బ్రహ్మపురి గ్రామ జనసేన పార్టీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అప్రూవల్ నిమిత్తం జిల్లా అధ్యక్షులు కందులు దుర్గేష్కి పంపించడం జరుగుతుందని చిర్ర రాజకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు ఏర్పాటు చేసిన ఇన్సూరెన్స్ పాలసీ కిట్లను బ్రహ్మపురి గ్రామంలో ఆయన పంపిణీ చేశారు. మళ్ళా దిగను మళ్ళా మన అధినేత పవన్ కళ్యాణ్ గారిని సీఎం అయ్యేలాగా మన ఇన్ఛార్జ్ పోలీస్ హెడ్ చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే అయ్యేలాగా కష్టపడతారని ఆశిస్తున్నాను. ముందుగా నేను అందరికి ఎవరికైనా పరిచయం ఉన్నాను. నేను ఒక 4 మంత్స్ అవుతుంది, 4 మంత్స్ బ్యాక్ నన్ను ఈ మండలానికి అధ్యక్షుడిగా జనసేన పార్టీ తరఫున అనౌన్స్ చేశారు. అంటే అంతటి పదవిని ఒక మండలానికి బాధ్యతని నాపై పెట్టిన పోలీసు చంద్రశేఖర్ గారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మా సాయశక్తిగా కృషి చేస్తాం. దానికి మీ అందరి సపోర్ట్ ఒక కావాలి. కమిటీ అనౌన్స్ చేసి ఏదో అయిపోయింది అన్నట్టు కాకుండా ఎంతో కొంత టైం కేటాయించి పార్టీ బలోపేతానికి మీరందరూ కృషి చేస్తున్నారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, బ్రహ్మపూర్ సైనికులకి, నాయకులకి, అభిమానులకి అందరికి కృతజ్ఞతలు. డిసిపి మన జిల్లా కార్యదర్శి బొంగారాజు గారు ఏమైనా మాట్లాడతారు నా అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, కాజూరు మండల అధ్యక్షులు బండా వెంకట గారికి, జిల్లా కార్యదర్శి అంటే నాతోటి జిల్లా కార్యదర్శి సంపత్ గారికి, రామచంద్రపురం మండల ఉపాధ్యక్షులు గొప్పల శ్రీని గారికి, అలాగే ఈ గంగవరం మండల అధ్యక్షులు చిర్ర రాజకుమార్ గారికి, తమ్ముడు కడియోశేఖర్ గారికి, అలాగే కోలంక గ్రామ పెద్దలు బొండా వెంకటేశ్వర గారికి, బ్రహ్మపురి జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, పెద్దలకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సపోర్ట్ చేసిన ఈ గ్రామ పెద్దలకు శిరసు వంచి ఒక మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు గంగవరం మండల అధ్యక్షులు చిర్ర రాజకుమార్ గారు మాట్లాడారు, నాకు ఈ మధ్యనే ఇచ్చారని. నిజానికి రామచంద్రపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున 3 మండలాలు ఉంటే, రామచంద్రపురం మండలానికి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మండల అధ్యక్షులుగా చేర్చడం జరిగింది. కాజూరు మండల అధ్యక్షులుగా ఒక కాపు సామాజిక వర్గాన్ని నుంచి పెట్టాలని చెప్పి బొండా వెంకట గారిని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి ఇందాక బొంగారావు గారు చెప్పినట్టు
చంద్రశేఖర్ గారు కొంచెం రెస్ట్ తీసుకుంటాం కారణంగా నా మీద బాధ్యత పెట్టడం కూడా జరిగింది. దాని నిమిత్తం ఈ రకంగా జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ గ్రామంలో కమిటీ వేయడం, అలాగే మీ మండలం కూడా అందరూ కూడా మీ కమిటీని ఆదర్శంగా తీసుకుని అందరూ కమిటీ వేయాలని, మీరందరూ జనసేన పార్టీకి మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయాలని, అలాగే మన చంద్రశేఖర్ గారిని ఎమ్మెల్యేగా లెక్కించాలని, ఈ పార్టీకి మనం అందరూ కలిసి చాలా బలమైన పార్టీ తర్వాత బలమైన నాయకుడు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి అటువంటి నిజమైన నాయకుడు పార్టీలో పనిచేయడం మనకు చాలా గర్వంగా ఉంది. నేను కూడా ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మరి కొంచెం ఓపిక తెచ్చుకుని మీకు పనులంగా ఈ కుర్తల మీద నేను కూడా తిరగడం జరుగుతుంది. అంటే మీరందరూ కూడా ఈరోజు కమిటీ వేయడం సరిపోవడం కాదు, కానీ ఎలక్షన్ ఎప్పటికప్పుడు మనం చెప్పలేము. అంచేత అందరితో అనేకమయ్యి ఇతర కులాలను కూడా మనం ఆకట్టుకుని అందరినీ జతకట్టి పక్క గ్రామంతో జతకట్టి మనం బొంగరాజు గారు అన్నట్టు ఓ మెట్టు మనం మోసి కాపుతున్నాం కాబట్టి మనం మెట్టు దిగి ఉన్న వాళ్ళందరినీ ఎదురు లాగాలని ఇవి నేను నేను కోరిన కోరికలన్నీ మీరు పాటించాలని, మీరు ముందు ముందు ఇంకా మంచి పదంలోకి వెళ్ళాలని, ఇప్పుడు కమిటీ ఎవరైతే నియమితులు అవుతున్నారో వాళ్ళు మంచి మంచి పదవులు అలంకరించాలని కోరుకుంటూ నేను బ్రహ్మపురి గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. అలాగే స్టేజీవిని అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు చేస్తున్నాను. ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం మనం ఏంటంటే కమిటీ వేసుకున్నామండి. కమిటీ ఎందుకు వేసుకున్నాము, ఆ కమిటీ వల్ల ఉపయోగాలు ఏంటి, ఆ కమిటీ ఎందుకు వేసుకుంటాం, మన ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అన్నది ఇప్పుడు కమిటీ నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక విషయం ఏమని చెప్తానండి. ఈరోజు జనసేన పార్టీ తరఫున మీరు పార్టీలో ఫస్ట్ నుంచి కష్టపడి ఉన్నారో లేదా కష్టపడి లేరో అందరినీ కలుపుకుని ఈ పార్టీ ఏర్పడం జరిగిందండి. అన్ని కులాలని కలుపుకుని ఏర్పడం జరిగింది ఈ పార్టీ. ఈ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా మీరు ఏ అయితే బాధ్యత తీసుకున్నారో ఆ బాధ్యతను ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆదేశాలు మన సిద్ధాంతాలు నమ్ముకొని మీరు ప్రజల్లోకి వెళ్ళి ఎవరైతే గ్రామంలో పెద్ద పెద్ద పెద్దలు ఎవరున్నారో వాళ్ళని మనం పార్టీలోకి ఆహ్వానించేలాగా ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు తీసుకుని వెళ్ళి మన పార్టీలో ఆహ్వానించి రండి, ఈ పార్టీలో మనం ఏమేమైతే పవన్ కళ్యాణ్ గారు ఏమేమైతే ఉద్దానం కోసం చేశారో అలాగే రైతు భరోసా కోసం ఏమేమి చేస్తున్నారో ప్రతిదీ వాళ్ళకి వివరించి మీరు చెప్పి రండి. మీలాంటి పెద్దలు నాయకత్వం జై జనసేన.